మాచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ కొమారెడ్డి చలమారెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పార్క్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కొమారెడ్డి చలమారెడ్డి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్పర్సన్ మంగమలు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ది కోసం రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొమారెడ్డి శ్రీనివాసరెడ్డి, వేముల దుర్గారావు, జలీల్ పుల్లారెడ్డి, బృంగారమణ, ముళ్ల శ్రీనివాస్ యాదవ్, సాంబిరెడ్డి సంతోష్ కుమార్, కేతవరపు నాగేశ్వరరావు, భాస్కర్ రెడ్డి, జక్కా నరసింహారావు, కౌన్సిలర్ వాసు, అనంతరాములు, దుర్భాకుల ప్రసాద్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత మన జాతి రత్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 127వ జయంతి సందర్భంగా మాట్లాడే విధంగా చేయడంలో ఆయన కృషి ఎంతో ఉంది. దీని గౌరవనీయులు భారత రత్న అంబేద్కర్ 127వ జయంతి ఉత్సవాలు మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశం మొత్తం కూడా జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఆనాడు అట్టడుగు వర్గాల్ని సమానత్వంగా ఉండాలని భారత రాజ్యాంగ నిర్మాణకర్తగా ఆ రోజు అనేక సూచనలు, అనేక మార్గదర్శకాలు చేసి ఈరోజు అన్ని వర్గాల వారిని కూడా అన్ని వర్గాలలో కూడా ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ఆ రోజు అన్ని విధాలుగా రాజ్యాంగాన్ని సవరణ చేసి రాసిన మహావ్యక్తి అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకొని అమరావతిలో దాదాపు 125 అడుగుల ఎత్తుతోటి 100 కోట్లతోటి స్మృతివనం కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపుగా పెట్టుకుని ఈరోజు చేయటం, అది కూడా ఈరోజు ముందు తీసుకోవటం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. అలాంటి వ్యక్తికి భారతదేశంలో భావి తరాల వారందరూ కూడా గుర్తుంచుకునేదానికి, ఒక వ్యక్తి దేశం కోసం చేసిన సేవను గుర్తించి భావి తరాల్లో ముందు రోజుల్లో కూడా ఆయన గుర్తించే విధంగా మనందరం గౌరవించాల్సిన అవసరం ఉంది. అలా భారతదేశ ప్రజల కోసం చేసే ప్రతి వ్యక్తికి కూడా భావి తరాల వారు గుర్తుంచుకునే విధంగా ఈ తరాల వారికి కూడా గుర్తుండి అలాంటి సేవలు చేసి ఈ రాష్ట్రంలో అనేక దేశంలో కానీ అనేక సేవలు చేసి కోరుచున్నాము.